అమరావతి రాజధాని అన్నారు, బాగానే ఉంది. నేను చిన్న చదివే, నాదేం చదువు పెద్దది కాదు. 5వ తరగతి వరకే చదివా. 6లోకి వెళ్ళి పారిపోయి వచ్చా. ఉండలే భయం వేసి ఏదో వచ్చేసి ఆ రోజుల్లో. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, అమరావతి రాజధాని చాలా బాగానే ఉంటుంది. ఎవరికి బాగుంటుంది? 4-3 జిల్లాలకి. కడమ దేశ రాష్ట్రం అంతా ఏమైపోవాలి? ఎన్ని జిల్లాలు? 26 జిల్లాలు. 26 జిల్లాలు ఏ మూలలు ఉన్నాయి? వైజాగ్కు ఎటువంటిది? మన ప్రపంచంలో పుట్టినట్లో పుట్టింది వైజాగ్. అన్నీ ఏర్పరచుకున్నది వైజాగ్. అటువంటి వైజాగ్కి ఒక పాయింట్ ఇచ్చి, ఒక పాయింట్ అమరావతిలో పెట్టి, రాయలసీమ వెనకబడి ఉంది కనుక వాళ్ళకు కూడా మనం ఒక పాయింట్ పెట్టి, 3 పాయింట్లు పెడితే రాష్ట్రం అంతా డెవలప్ అవుద్ది. ఇది ఒక్కసాట అయితే గాలి కూడా, మనుషులు పీల్చుకోవడానికి గాలి కూడా దొరకదు. అమరావతి ఒక్కటే అయితే ప్రజానీకం అంతా ఏమైపోద్ది ముందు ముందు? చాలా ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరుదే చెప్తున్నా నేను. ఒక పల్లెటూరు ఉందండి, మనం 100 గడపలతో ఉన్నాం లోగడ. ఇప్పుడు అది 1000 గడప అయింది. 1000 గడప ఇవాళ 5 కిలోమీటర్లో ఉంది 1000 గడప. మా కాటన్పాడి ఉంది, ఇవాళ 5 కిలోమీటర్లో ఉంది ఊరు. ఇంకా 50 ఏళ్ళకు కూడా ఊరు కలవదు. అది ఎంత గొప్పది, విశాలంగా ఉంది. అదే మాదిరిగా రేపు 3 రాజధానులు అయితే ప్రజలు అందరూ అన్ని ఏరియాలు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అన్ని ఏరియాలకి లాభం జరుగుద్ది. అన్ని ఏరియాల్లోనూ భూములకు రేట్లు పెరుగుతాయి. అన్ని ఏరియాలో ప్రజలు సుఖంగా ఉంటారు. ఆ ఏరియా ఈ ఏరియా లేకుండా 3 సార్ల భాగాలుగా ఉండందువల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే రాబో స్వార్థ పనులు ఉంటారు. 100 ఎకరము 1000 ఎకరము కొని రాజధాని నాకు ఇక్కడే కావాలి, నేను అడుగు 1 లక్ష కమ్ముకోవచ్చు, గజం 1 లక్ష కమ్ముకోవచ్చు, గజం 10 లక్షలు కమ్ముకోవచ్చు అని ఆదుర్దాలతో 10 మంది నాబోటోళ్ళని తీసుకెళ్ళి ర్యాలీలో పెట్టి నడపచ్చు. నడిపినందువల్ల ప్రజలేం మారరు. ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నీ. ప్రజలు గుండెల్లో జగను పాతుకుపోయి ఉన్నాడు, ఎవరిలోనూ లేడుది, గడప గడప వాళ్ళ ఆత్మలోనే ఉన్నాడు. మాకు ఆంధ్ర రాష్ట్రం అంటూ పుట్టేసాం, మేము పుట్టాక మేము ఎరగలేదు ఇలాంటి పథకాలు మా కళ్ళ ముందుకు మా చేతుల్లోకి తెచ్చిపెట్టాడు. ఈ పథకాలు వెనక 50 రూపాయలు పెన్షన్ ఇటాకి ఇవ్వడం చచ్చిపోతే ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎక్కడున్నాడు ఎతకమంటున్నాడు 2500 రూపాయలు ఇవాళ చేతిలో పడి శుభ్రంగా ముసలమ్మలు బంగారంలాగా బతుకుతున్నారండి. ముందు మాకుతో పని లేని వాళ్ళు అయితే చాలా శుభ్రంగా బతుకుతున్నారు. ముందు మాకులు అయితే ఇంకేరే డబ్బులు కావాల్సి వస్తున్నాయి కానీ ఆడకి.